ఇంకా మీరు మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయలేదు అంటే తొందరగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ను నొక్కండి। पंजाब स्टेट जलंधर नीचे यह ग्रीन प्लानेट मदर सेव अंड अर्थ सेव सो मनी सेव यह मूड प्रयोजन गुरी इकड़ पत्तिकोंड कर्नूल जिला पत्तिकोंड तालूका एंटर जरूर जरिगिंदी यह विनियोगम गुरी इधा वाड़ते सो रईत एट्ला डेवलप राबोये रोज एरुलु वाड़ी 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 भूमि गट्टिगा चाला इब्बंदुल परिस्थिति सो सेव दि अर्थ दानि दानि प्रोजेक्ट मीदने ई ओक उत्पादन दीनि गुरिंचि एक्स्प्लेन चेसानकु दशगिरि सार मातो पाटि उन्नारु सो दीनि गुरिंचि रिटैर्ड अग्रिकल्चर डिपार्ट्मेंट सो दीनि गुरिंचि ईन एक्स्प्लेन चेसारु इप्पुडु इंदाक दशगिरि सार दीनि गुरिंचि मीकु एक्स्प्लेन चेसारु ठीक है ग्रीन प्लानेट जीरो విత్తన శుద్ధి చేయడం వల్ల ప్రయోజనాల గురించి ఇక్కడ ఉండేటువంటి రైతులకు విత్తన శుద్ధి ప్రయోజనం గురించి తెలియపరచడమైనది। ముఖ్యంగా ఈ విత్తన శుద్ధి చేయడం వలన మొలక రావడం సంపూర్ణమైనటువంటి దశలోన మొలక రావడం జరుగుతుంది। దీని ప్రభావం వలన భూమిలో ఉండేటువంటి శిలీంద్రాన్ని భూమిలో ఉండేటువంటి తేమని తొందరగా ఇంకిపోకుండగా విత్తనాన్ని సక్రమంగా మొలచేటట్టు ఒకటే స్థాయిలోన ఒకే మాదిరిగా మొలకు వచ్చేటట్టుగా కృషి చేస్తుంది। తరువాత దీని ప్రభావం వలన మొలక వచ్చేనంటనే వేరు వ్యవస్థ బాగా పూర్తిగా అభివృద్ధి అవుతుంది। వేరు వ్యవస్థ ఎప్పుడు అభివృద్ధి అవుతుందో మొక్క పెరుగుడము ఏపుగ పెరుగుడు కాదని పక్క కొమ్మలు బాగా పెరిగి తర్వాత వచ్చేసి దీని వలన తొందరగా బెట్టక రాకుండగా తొందరగా బెట్టక అంటే తొందరగా కరువు ఎండలు వేడి తీవ్రత ఎక్కువైనా కూడా భూమిలోని తేమను తొందరగా పోకుండగా మొక్కని రక్షిస్తుంది। ग्रोथ वलन प्रयोजन कल ग्रोथ विन शुद्धि वह प्रयोजन कल दी रू सक्रम विनियोगे को दी खर्च तग्चे का विन सक्रम मोलपड़मे का विन मोता विन मोता తగ్గించడానికి కూడా సంపృద్ధిగా జరుగుతుంది। ఈ భూమిలోన విత్తన మోతాదులు ఎక్కువ పోని కారణాలు ఈ భూమిలో ఉండేటువంటి పోషక విలువలన్నీ తగ్గిపోవడం వలన విత్తనం సరిగా మొలవక మోతాదు ఇది మొక్కల సంఖ్య తగ్గిపోవడం వలన దిగుబడులు తగ్గుతున్నాయి। కాబట్టి ఈ విత్తన శుద్ధి చేయడం వలన భూమిలోని మొక్కలన్నీ సమాంతరంగా పెరిగి ఎక్కువ మొలక శాతం బాగా మొలసి మంచి దిగుబడులు అధిక దిగుబడులు రానికి సక్రమంగా సహాయం చేస్తుంది। భూమి పవర్ వలన ప్రయోజనాలు విత్తన శుద్ధి వలన ప్రయోజనం అయిపోయింది। ఈ భూమి పవర్ వలన ప్రయోజనం భూమి పవర్ వేయడం వలన భూమిలో ఉన్నటువంటి పోషక పదార్థాలని అభివృద్ధి చేసేది కాదని భూమిలో ఉండేటువంటి మైక్రో న్యూట్రియన్స్ కానీ తర్వాత మేజర్ న్యూట్రియన్స్ కానీ బ్యాలెన్స్ చేస్తూ మొక్కకి సప్లై చేయడం జరుగుతుంది। దీని ప్రభావం వలన పక్క రెమ్మలు మొక్క ఎంత ఎదుగుతుందో పక్క రెమ్మలు కూడా సులభంగా ఎత్తుగా పెరుగుతుంది। దీనికి భూమిలో ఉండేటువంటి బ్యాక్టీరియాని భూమిలో బ్యాక్టీరియాని లెవెల్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తుంది। భూమిలో బ్యాక్టీరియాని బ్యాలెన్స్ చేస్తూ మొక్కకి ఎటువంటి పరిస్థితుల్లోన ఈ ఎరువుల మోతాదును తగ్గిస్తూ వాతావరణ కాలుష్యాన్ని ఆపుతూ తర్వాత బెట్టకు రాకుండా ఎటువంటి పరిస్థితుల్లో వేరు వ్యవస్థనంతా బాగా వెడల్పు చేసి భూమిలోకి చొచ్చుకుని పోయేటట్లు చేసి బెట్టకు రాకుండా కాపాడుతుంది దీని సత్ఫలితాల వలన భూమి వాతావరణ భూమి సేంద్రియంతో పాటు కార్బన్ శాతం కూడా పెరుగుతుంది ఆమ్ల శారం తగ్గుతుంది తర్వాత భూమి ఋతువుగా మారుతుంది కొంతకాలం వరకు తేమ శాతం అధికంలో ఉండేటి వలన 120 రోజుల వరకు కూడా దీని పనితనాన్ని మొక్కకు సక్రమంగా అందిస్తుంది। దీని ప్రభావము రైతులందరూ తెలుసుకొని ఎరువుల మోతాదును తగ్గించేటువంటి విధానము తర్వాత భూ సంరక్షణను కాపాడుకునేటువంటి విధానమని తెలియజేయడమైనది। ఇప్పుడు जो अभी फार्मर के लिए हम साथ आ गए हैं हमारे साथ जो उमेश सर का पीछे से भी हमें आ गया बैकग्राउंड जो जो फार्मर है तो कितने की तकलीफ ओके सर एनो विधाल एनो इबंध पड़े रही अवस्था सो आयुक्त वाल डेवलप
ఈ గ్రీన్ ప్లాంట్ ముఖ్య ఉద్దేశం. సో దీని గురించి వాడక విధానము, దీన్ని ఏ విధంగా వాడితే రైతు ఏ విధంగా డెవలప్ అవుతాడు దాని గురించి మేము ఈరోజు వచ్చాము. సో దానికి రైతును ముందర పెట్టుకొని మేము ఈ యొక్క విత్తన శుద్ధి చేయాలని మాకు కోరికతో పేరు అబ్దుల్లా, పేరు అబ్దుల్లా, ఈయనతో పాటు మేము ఉండి ఈ యొక్క విత్తన శుద్ధి కార్యక్రమానికి మేము వచ్చాము. సో హెల్పింగ్ మోతాదులు మొత్తం 50 కేజీలకి 25 ml ప్రకారము విత్తన శుద్ధి చేసి 50 కేజీలకి 150 ml అంటే 250 ml లాపు కలిసి కలిపి విత్తన శుద్ధి చేసేందువలన మొత్తం విత్తనానికి అంత సమృద్ధిగా కలిసేటట్టుగా విత్తనాలని బాగా కలపడము. మొత్తం వస్తుంది